వ్యాప్తంగా రేపు గణేష్ నిమజ్జనం జరగనుంది. ఇప్పటికే ఇందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు అధికారులు. గణనాథ శోభయాత్రకు లక్షలాదిగా ప్రజలు తరలివస్తారు. అయితే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా తగిన చర్యలు చేపట్టారు. ట్యాంక్ బండ్పై పకడ్బందీ ఏర్పాట్లు చేశారు. ముఖ్యంగా మహిళలకు ఎలాంటి సమస్య తలెత్తకుండా ట్యాంక్ బండ్పై బయో టాయిలెట్స్ ఏర్పాటు చేశారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి సుప్రియ అందిస్తారు. హైదరాబాద్ లో జరిగే నిమజ్జనంకి మాత్రం అందరికి మొదటిగా గుర్తుకొచ్చేది ట్యాంక్ బండ్. సో ఎక్కడి నుంచైనా సరే ఈ హైదరాబాద్ లో జరిగే వినాయకుల నిమజ్జనానికి మాత్రం నిమజ్జనంకి ట్యాంక్ బండ్ దగ్గరికి తీసుకొచ్చి మాత్రం నిమజ్జనం చేస్తూ ఉంటారు యూత్. అయితే నగరంలో చూసుకున్నట్టయితే మనం మొత్తం సందడిగా మారిందనే చెప్పాలి. సో ప్రత్యేకంగా లేడీస్ వస్తూ ఉంటారు కాబట్టి వాళ్ళకి ఎలాంటి ఇబ్బంది కలగకుండా మాత్రము ఇక్కడ నెక్లెస్ రోడ్ నుంచి ట్యాంక్ బండ్ వరకు చూసుకున్నట్టయితే మనకు మొబైల్ బయో టాయిలెట్స్ అవైలబుల్లో పెట్టారు. సో వచ్చే లేడీస్కి ఎలాంటి ప్రాబ్లం రాకుండా, వాష్రూమ్కి సంబంధించి అండ్ చిన్నపిల్లల లక్ష్యంకి ఎలాంటి ప్రాబ్లం ఉండకూడదు అని చెప్పి నిమజ్జనం టైంలో ఇలాంటి ఉద్దేశంతో మాత్రం ఈ మొబైల్ టాయిలెట్స్ని ఇక్కడ ఏర్పాటు చేస్తారని చెప్పాలి. అయితే మనం ఒకసారి చూసుకున్నట్టయితే ఆల్రెడీ మనకు నెక్లెస్ రోడ్ దగ్గర నుంచి చూసుకున్నట్టయితే అంత మనకు సందడి సందడిగానే మారిందనే చెప్పాలి. అయితే 5 రోజుల నుంచే ట్యాంక్ బండ్పై నిమజ్జనం చేస్తూ ఉంటారు. సో నెక్స్ట్ ఇంకా 17వ తారీఖున నిమజ్జనం ఉండడంతో మాత్రం మనకు అంతా ట్యాంక్ బండ్ అంతా కిటకిటలాడుతుందనే చెప్పాలి. అంత సందడిగా కనిపిస్తుంది. అయితే ఇప్పుడు చూసుకున్నట్టయితే మనకు ట్యాంక్ బండ్ పైన మాత్రం నిమజ్జనం సందడి కనిపిస్తుందనే చెప్పాలి. అయితే ఈ నిమజ్జనంకి పలు రాష్ట్రాల నుంచే అవ్వచ్చు, జిల్లాల నుంచే అవ్వచ్చు, ప్రత్యేకంగా చాలామంది నిమజ్జనం చూడడానికి కూడా ఇక్కడికి వస్తూ ఉంటారు. సో ఇబ్బంది కలగకూడదని చెప్పి అయితే దృష్టిలో పెట్టుకొని అయితే ఇలాంటి మంచి ఆలోచనతో అయితే ముందుకొచ్చి ఇట్లా మొబైల్ టాయిలెట్ ఏర్పాటు చేశారనే చెప్పాలి. అయితే నిమజ్జనం రోజు కూడా ఇక్కడ ఎలాంటి ఇబ్బంది కలగకుండా లేడీస్కి కూడా అన్ని ఏర్పాట్లు చేస్తున్నారని చెప్పాలి. అయితే నిమజ్జనం రోజు కూడా ఇక్కడ మొబైల్ టాయిలెట్స్తో పాటు సీసీ ఫుటేజ్ ద్వారా నిమజ్జనం జరుగుతుంది. కెమెరామెన్ వీరబాబుతో సుప్రియ, HMTV హైదరాబాద్.